హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మా అమ్మమ్మ వాళ్ళ ఊరి స్టైల్ బియ్యం అటుకులు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ మనం 1.5 గ్లాస్ బియ్యం తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా వైట్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో 3 గెరిటెల నూనె, కొన్ని మెంతులు, కొంచెం ఇంగువ, కొన్ని ఆవాలు, జీలకర్ర, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, 1 గ్లాస్ చింతపండు రసం, 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్, పసుపు, బెల్లం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎసరు కాగాక మనం వేయించుకున్న బియ్యం ఇందులో వేసేసి బాగా కలిపేసి మూత పెట్టి 5 మినిట్స్ వరకు మూత తీయకుండా కుక్ చేసుకోవాలి. అప్పుడే స్టవ్ ఆఫ్ చేయకండి. నార్మల్గా మనం రైస్ ఎలా వండుకుంటామో అలానే వండుకోవాలి. అడుగంటకుండా మాడకుండా అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. దీన్ని ఎక్కువగా మిక్స్ చేస్తే మాత్రం రైస్ ముద్ద ముద్దగా అయిపోయి టేస్ట్ మొత్తం చెడిపోతుంది. కుక్కర్లో పెట్టాలన్నా కానీ పెట్టుకోవచ్చు. కుక్కర్ పెట్టి 2 విజిల్స్ అయితే సరిపోతాయి. ఇక్కడ నా రైస్ అయిపోయింది. ఒక గిన్నెలో తీసి నేను చల్లార్చుకుంటున్నాను. ఇప్పుడు మనం వీటన్నిటినీ మిక్సీలో వేసి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలా కూడా అయిపోయింది. ఈ మసాలాన్ని చల్లార్చుకున్న రైస్ పైన వేసేసి బాగా మిక్స్ చేసేసేయాలి. అంతే, టేస్టీ టేస్టీ బియ్యం అటుకులు రెడీ. దీన్ని చింతకాయ పచ్చడితో డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.